నరసింహనంది డైరెక్టర్ అయిన ఈ కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక ఫ్యామిలీ ఎలాగ ఆ టైంలో ఇబ్బంది పడింది కోవిడ్ వల్ల అనేది బెస్ట్గా ట్రీట్ చేశారు. ఇది ఆల్రెడీ ఫిల్మ్ఫేర్కి నామినేట్ అయింది. చాలా బాగా నేరేట్ చేశాడు ఆయన. ఈ సినిమా మా రామ సచ్చినాన్ గారికి, ఆయనకి, దానిలో యాక్ట్ చేసిన హీరోయిన్స్, స్టాఫ్ అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ముఖ్యంగా మాకు ఏ పని చేసినా వెనకాలను ఫుల్ సపోర్ట్ చేసే వ్యక్తి మా అన్నయ్య వినాయక్ గారు. మా నరసింహనంది మీ గతంలో చాలా సినిమా హిట్ సినిమాలు తీశాడు. ఒక 1940లో గ్రామం, లేదా కమలతో నా ప్రయాణం, లజ్జ, మూడు చిత్రాలకి నేషనల్, నంది అవార్డు అన్ని కూడా కొట్టడం జరిగింది. ఈ సినిమాని కేవలం అతని మీద నమ్మకంతో, ఒక మంచి సినిమా తీద్దాం, జీవితంలో ఎప్పుడైనా మనం పేరు చెప్పుకునే సినిమా తీద్దాం ఉద్దేశంతో ఈ సినిమా నేను బాధ్యతలో నరసింహనంది గారు చెప్పాను. అతను కానివ్వండి, అలాగే రైటర్ మా మల్లిక్ గారు కానివ్వండి, అలా కెమెరామెన్ గారు కానివ్వండి, అందరూ కూడా చాలా కష్టపడి ఈ సినిమాకి పనిచేశారు. ఆ హీరోయిన్, హీరో వీళ్ళందరూ కూడా మేకప్ వేసుకుంటే అసలు ఎవరు తెలియని వ్యక్తిలాగా కనబడి మంచి చేశారు. ఇకపోతే ఈ సినిమాని ఆల్రెడీ ఫిల్మ్ఫేర్ అవార్డుకి నామినేట్ అయింది, అలాగే నేషనల్ అవార్డు కూడా మేము అప్లై చేయడం జరిగింది. ఈ సినిమాతో ఒక 5-6 అవార్డులు వస్తాయని చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నేను ఈ సినిమాకి ముందు కథ మా అన్నయ్య కూడా చెప్పాను, చాలా బాగుంది అని చెప్పేసి భుజం తట్టారు. ఇక మా డైరెక్టర్ కోరిక ఏంటంటే వినాయక గారి చేతుల మీదుగా ట్రయల్ రిలీజ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది ఈవేళకి అవకాశం దొరికింది మాకు. అందుకని మా వినాయక గారికి మరొకసారి మా టీం అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా ట్రైలర్ లాంచ్ అంటే నేను బాగా అభిమానిస్తాను ఆయన సినిమాలు కానీ ఆయన కానీ. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా కూడా బెల్లంకొండ సురేష్ గారు ఆ సినిమా రిలీజ్ చేయడానికి కూడా కారణం వినాయక్ గారే. నాకు అది డైరెక్టర్ నాకు తెలుసు. అలాగే ఆయన సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీస్, కానీ ప్రతి సినిమా కూడా నేను వదిలిపెట్టకుండా చూస్తుంటాను. ఒకటి 3-4 సార్లు కూడా చూస్తుంటాను. ఆయన నాకు బాగా అభిమానం. అందుకే నాకు రామ సచిన్ గారికి నేను చెప్తాను సార్, అలాగ ఫస్ట్ ట్రైలరు ఈ సినిమా డెఫినెట్గా ఆయన చేతి మీదకే రిలీజ్ చేస్తారు. ఎందుకనంటే ఫస్ట్ ఈ కథ నేను చెప్పగానే రామ సచిన్ గారు వినాయక్ గారికి చెప్పారు. వినాయక్ గారికి చెప్తే ఆయన చిన్న మార్పులు చెప్పాడు దాంట్లో. ఆ మార్పులు చెవిపెట్టే రేపు అందులో ఇంకో థాట్ వచ్చింది దాని నుంచి. అందుకే అంటే నేను అప్పుడు అనుకున్నాను అన్నమాట, ఓ వినాయక్ గారు కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఎందుకు వచ్చాయి అనేది ఇది కూడా ఒక కారణం అనమాట అని చెప్పేసి. అంటే ఒక ఆయన ఒక కమర్షియల్ యాంగిలే కాదు, ఒక ఆర్ట్ ఫామ్ ఉన్న ఒక దర్శకుడు కూడా ఆయనలో ఉన్నారు. ఆయన డెఫినెట్గా ఇలాంటి మూవీస్ కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా, అంటే నాలాంటి ఒక డైరెక్టర్ని పెట్టి కూడా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. తప్పకుండా ఆయన నుంచి ఒక మంచి ఆర్ట్ ఫామ్ ఫిల్మ్స్ ఉన్నాయి కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక కళాత్మకమైన దర్శకుడు కూడా ఉన్నాడు, కమర్షియల్ డైరెక్టర్ కూడా కాదు, కళాత్మకమైన దర్శకుడు కూడా ఆయనలో ఉన్నారని చెప్పేసి నాకు ఈ సినిమా కథ చెప్పిన తర్వాత నాకు అనిపించింది అన్నమాట. సో చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ ట్రైలర్ రిలీజ్ చేసినందుకు, నాకు మీ గురించి 2 మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.